వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆర్టీసీ జేఏసీ నేత యాదగిరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సో యాదగిరి గారు నలభై ఏడు రోజులు చేశారు కార్మికులతో పాటు కలిసి సమ్మె కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన జరగకుండానే రాకుండానే మీరెందుకు ఏ ఏ కారణాలను దృష్టిలో పెట్టుకుని సమని విరమించడం జరుగుతుంది అంటారు ప్రభుత్వం మొండిగా ఉన్నది ప్రభుత్వానికి ముందు చూపు కానీ ఈ ప్రజల సంక్షేమం కానీ ఈ ప్రజా బావులు కానీ ప్రజల ప్రాణాలు కానీ ప్రజల అవసరాలు కానీ ప్రజల ఏ కోణాన చూసినా ప్రభుత్వం అనేది ప్రజలకు ఇది సాయం చేసే దిశలా లేకుండా మొండి శిలగా రాయిగా ఉన్నదని ఇది తెలుస్తుంది ప్రభుత్వానికి కళ్ళు చెవులు ఉంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది ఏమి కళ్ళు ఉన్నవాడు చూసుగాక చెవులు ఉన్నవాడు వినగాక ఈ కళ్ళుండి నుండి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ యంత్రాంగం అంతా చెప్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నెట్టింది ప్రభుత్వం ఇవాళ నేను ముప్పై ఏళ్ల ఆర్టీసీ చరిత్రలో నేను పనిచేసిన ముప్పై మూడేళ్ళ సర్వీస్లో సమ్మె అనేది ఎప్పుడైనా అనివార్యమైన స్థితిలో ఆర్టీసీ వస్తుంది ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కూడా ప్రజలలో భాగస్వామ్యం ఉంటారు ప్రజల అవసరాలు గుర్తించిన వాళ్ళు ఉంటారు ఒకరోజు ఒక గంట ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ మహానగరంలో ఒక గంట ట్రాఫిక్ జామ్ అయితే అల్లల్లాడిపోతారు ఒక గంట బస్సు లేట్ అయితే అల్లల్లాడిపోతారు బస్ స్టాప్లో వాళ్ళు అసలు ఆఫీస్ టైం అవుతుందంటే ప్రతి ముఖంలో యాంగ్జైటీ కనపడుతుంది ఆవేదన ఆతృత భయము ఉద్యోగం తీసుకోలేకపోతాడు ఎన్నిసార్లు అని తిడతారేమో అనే భయం అనేది ఉంటుంది ఇలా కోర్టులో కానీ స్కూల్లోకి పోయే కాలేజీలకు పోయే పిల్లలు కానీ పనికి పోయే వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడతారు బతుకుకు బతుకుకు బస్సుకు అవినవభావ సంబంధం ఉంది బతుకు బస్సుతోటి నాగరికత పెరిగింది బతుకుతోటి జీవన విధానం పెరిగింది బతుకుతోటి విద్య వచ్చింది బతుకుతోటి ఉపాధి వచ్చింది బస్సు అనేది అన్ని విధాల ప్రజలతోటి మమేకమయ్యి మీది మాది మనందరి దాన్ని నినాదం ఆర్టీసీలో ఎప్పుడైతే పుట్టిందో అందుకే అన్నట్టు ఇలా బస్సు రన్నింగ్ పోయే బస్సు కదులుతూ ఉంటే ఆ ఎక్సలేటర్ మీద కాలేసి రేజ్ చేస్తుంటే బస్సు పరిగెత్తుతుంది అనేసి ముసలి వాళ్ళు వాళ్ళు కూడా పరిగెత్తారు చేతగాని వాళ్ళు కూడా పరిగెత్తారు బస్సు పోతుందని అంత స్థితి ఉండి మేము బస్సులోకి ప్రయాణించే ప్రతి ప్రయాణికుని ఒక దైవంగా భావించే మేము ఎప్పుడైనా సమ్మె చేయాలంటే ఆలో వెయ్యి సార్లు ఆలోచించి సమ్మె నోటిస్తాం ఆ వెయ్యి సార్లు ఆలోచించి సమ్మె నోటీస్ ప్రభుత్వాలే ప్రభుత్వాలే పది రోజులు ఇరవై రోజులు కాకుండా ముందుగానే చర్చలు జరిపి ఏదో ఒకటి సానుకూలంగా స్పందించి వంద కోరికలు పెట్టలేము ఓ పదో ఇరవై పెడితే నాలుగో మూడో మెయిన్ డిమాండ్ తీర్చి ఏదో సెలవురుస్తారు ఇంట్లో మనం ఇలాంతా సంసారాలు చేస్తున్నాం పిల్లలు అడుగుతారు మనం మా తల్లిదండ్రులు అడిగినాము అన్ని ఇచ్చారా మా పిల్లలు అన్ని ఇస్తున్నామా అన్నీ సాధ్యాలు సాధ్యాలు మేము కూడా మానవులం కానీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ కార్మికులకు లేదు కానీ సమయం నుంచి ముప్పై ఐదు రోజులైనా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సారధి అయ్యి ఈ జై తెలంగాణ నినాదం అంటే స్వరాష్ట్ర సాధన కోసము ఆర్టీసీ కార్మికులు చాలా త్యాగం చేసి బస్సులు బంధులు ఇరవై ఏడు రోజులు చేసుకున్నాము బంధు పెట్టినాం బంధు పెట్టినప్పుడు దీన్ని గుర్తించి రెండోసారి టీఎం అనుబంధ సంఘం అనుబంధం సంఘం కాకపోయినా మేము సపోర్ట్ చేస్తున్నామంటే మొత్తం టీఎంఈ నాయకత్వానికి ముఖ్యమంత్రి గారే పెద్ద అప్రిషియేషన్ ఇచ్చి మీ ఏ మీ కాలుకు ములు కొడితే పండితో తీస్తాము మీకు అందుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం మేరటి హోటల్లో చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులను దొంగనారు ఇవాళ ఆర్టీసీలో దొంగని ఆర్టీసీని నెంబర్ వన్ చేస్తాను తర్వాత ఎందుకు సమీక్ష చేశారు ఆస్తుల కోసం సమీక్ష చేశారా ఆర్టీసీని ముంచాలని సమీక్ష చేశారా ఏం అర్థం కాలేదు రెండోసారి సమ్మె చేసినప్పుడు ఆఫ్ క్యాబినెట్ ఏడుగురు మంత్రులతో కడియం శ్రీఆర్ గారి నేతృత్వంలో ఉపసంహం వేశారు ఇక ఇప్పటి ఇప్పటివరకు ఏం లేదు పదహారు శాతం వైఎస్ ఇచ్చారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇలా ఏకపక్షంగా మేము సమ్మె నోటీస్ ఇస్తే కన్సర్న మినిస్టర్ ముఖ్యమంత్రి స్థాయి పెద్దగా ఉంటుంది కాబట్టి కన్సర్న్ మినిస్టర్ కానీ రవాణా శాఖ కమిషనర్ కానీ మేనేజ్మెంట్తో చర్చించి పరిష్కరించు కానీ ఒక మాట చెప్తే అయిపోయేదానికి వారు ఎన వెంటనే జల్లీ వచ్చిండు ఏమి ఒక పత్రం పట్టుకొని వచ్చిండు అదేది ఏమి రోడ్డు ఎంఏ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో సిక్స్టీ సెవెన్ ప్రకారం మేము ఆర్టీసీని ప్రైవేటీకరించుకోవచ్చు అన్నారు ఆర్టీసీని ప్రైవేటీకరించుకోవచ్చు అంటే వన్ నాట్ టూ ప్రకారము శిక్షణ ప్రకారం మీరు ఏ సంప్రదింపులు లేకుండా ఏమైనా రూట్లు ఆర్టీసీ రూట్లు ప్రైవేటీకరిస్తే మేనేజ్మెంట్ను కన్సర్న్ చేయాలన్న మేనేజ్మెంటే లేదు ఇలా ఆర్టీసీ బోర్డు లేదు ఆర్టీసీ విభజన కాలేదు ఆర్టీసీకి పర్మనెంట్ ఎండి లేడు ఇవాళ ఇన్ని చేసి కూడా ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి మేము ప్రజలకు ఇబ్బందులు అయితే అని అనుకోకుండా ఇవాళ ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ ఉంది ప్రైవేట్ పరం చేయాలి ఆర్టీసీ కార్మికులను పండుగ ముందు సమ్మెకు పోతురు వీళ్ళు దోషులు చేయాలనే ఉద్దేశంతో చర్చలేవు అని సమ్మెకు నెట్టేసింది ముఖ్యమంత్రి గారు సమ్మెకు చేయించడానికి అవకాశం కల్పించింది ముఖ్యమంత్రి గారు ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఒక ఉద్యోగం కానీ ఒక డిపో కానీ ఏది ఇవ్వలేదు అన్నీ ఆ ఒకటో తారీఖు జీతాలను తీసుకున్న పాపనలేదు మా సురేంద్ర గారు సాగు కారణం ఏంది చెక్ బోన్స్ అవ్వడం వల్ల ఇలా ముఖ్యమంత్రి గారు ఏంది సమ్మెకు నెట్టేయబడ్డాడు నెట్టేసిన తర్వాత ప్రజల దోషం అంటే నేను వీళ్ళు ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తలేరు ఎఫిషియన్సీగా పనిచేస్తలేరు కాబట్టి నేను ప్రైవేటీకరిస్తా అనే ఓ దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అంటే నేను ప్రతిసారి ఆర్టీసీ కార్మికులు మంచోలే యూనియన్ నాయకులు చెడు యూనియనిజం ఉండకూడదు అని మాట మాట్లాడే ముఖ్యమంత్రి అసలు ఆర్టీసీ ఉండకూడదు అని కంకరం కట్టుకున్నట్టు కనపడుతుంది ఇలా ఇలా కంకణ కట్టుకున్నారు అంటున్నారు కదా మరి మీరందరూ కార్మికులందరూ కూడా విధుల్లోకి జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు మరి ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తుంది విధుల్లోకి రమ్మని చెప్పేసి నేను భావిస్తున్నారా మీరు అందరూ అమ్మ చాలా మంచి ప్రశ్న అన్నట్టు అనుకుంటున్నాను లేవు అని తలుపులు మూసేసుకొని నలభై ఎనిమిది రోజులు చేసి తాను కనీసము ఇప్పుడు తెలంగాణ బలిదానంతో తెలంగాణ వచ్చిందంటే ఆర్టీసీ బలిదానతోడి ఆర్టీసీ రక్షింపబడతానని మేము అనుకోలేదు అమాయక రాయని శ్రీనివాసరెడ్డి తొలి అమరుడు ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉందో ఎప్పుడైతే సెల్ఫ్ డిస్పీస్ మిమ్మల్ని కాపాడలేము అది ఇది అని మాటలు మాట్లాడితే మన గురై ఎంతో నిబద్ధత కలిగిన ఒక క్రమశిక్షణ కలిగిన డ్రైవరు కిరసనాయలు పోసుకొని చచ్చిపోయాడు చచ్చిపోయాక ఆయన నాయకత్వం చేసే పదకొండు సంఘాలు ఉంటే మూడు సంఘాలు సూపర్వైజర్స్ నేను కూడా సూపర్వైజర్నే నాలుగు సంఘాలు నాయకత్వం వేయించకుండా మీడియాను తర్వాత ప్రభుత్వాన్ని ప్రజలను మభ్యపెట్టి చేసినాయి ఈ అశ్వత్థామరెడ్డి నా కార్మిక సోదరు చచ్చిపోయిండు ఏదని గేటు గేటు కాడ పోయి గట్టిగా కూర్చొని ఏమన్నా నిర్ణయం చేయవచ్చు కదా ఏ నిర్ణయం చేయకుండా ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిండో లేదో రెండో రోజు సురేందర్ గౌడ్ చనిపోయాడు ఈ చివరకోగా నీరజ అనే సత్తుపల్లి డిపో దళిత మహిళ ఉరేసుకొని ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల పట్ల ఇంతమంది బలిదానాల కారణమైన ముఖ్యమంత్రి గారి రాతి గుండె ఇంకెప్పుడు కడుతుంది అంటే ఇంత కర్కశంగా సీమాంధ్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించని తిన చంద్రశేఖరరావు గారు ఇట్లా వ్యవహరించారు ఇలా ఆర్టీసీని ప్రైవేటీకరిస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా అంటే మేము అనేక సందర్భాలలో ప్రతి డిబేట్లో చెప్పుకుంటూ వస్తున్నాం మీరు అడిగితే చెప్పలేదేమో కానీ ఇలా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కార్మిక నాయకులు రాజకీయ పక్షాలు అని చెప్పడము ముఖ్యమంత్రి హోదాకు తగని రీతిగా మాట్లాడుతున్నారు ఇవాళ మీకు మంచి హృదయం ఉంటే మంచి మనసు ఉంటే ఇది సమ్మెకు పోయేది కాదు మీరు కావాలని సమ్మెలో నెట్టారు ఇవాళ కార్మికులు కానీ కార్మిక నాయకులు కానీ చేస్తున్న సమ్మె కాదు ఇది పొడిగించి ఇది ఈ హత్యలకు ఈ ఆత్మహత్యలకు ఈ బలిదానాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా ముఖ్యమంత్రి గారు సమ్మె చేయిస్తున్నట్టు ఇవాళ మీకు అనుయాయంగా ఉన్న యూనియన్ ఏవైతే టీఎం నాయకత్వంలో ఉన్న అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో బేషరతుగా అని విరమించుకున్నానంటే ఈ బలిదానాల కారణం ఈ ప్రభుత్వం యూనియన్ నాయకుల ఎవరు ఇవాళ ప్రజలు కూడా ఎంతోమంది ఇబ్బంది పడడమే కాదు మీరు ఇబ్బంది అనుకుంటున్నారు నైపుణ్యం లేని డ్రైవర్ల చేత లారీలు ఇసుక లారీలు ఇంకే ట్రాక్టర్లు ఇంకే ఆటోలు నడిపే వాళ్ళని తీసుకొచ్చి బస్సులు వెనక ముందు తీయలేని వాళ్ళని తీసుకొచ్చి ఆర్టీఏ డిపార్ట్మెంటు అనాగరికంగా ఆర్టీఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ అధికారులను మొత్తం సస్పెండ్ చేసినా తప్పు ఎవరైతే విధులకి వాళ్ళ పంపించినో ఆ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఎంతోమంది మామాయక రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికుల పానాలు బలి అయినాయి ఇవాళ ఈ తెలంగాణ సమాజం మొత్తం ఒక చైతన్యవంతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇలా మొత్తం ప్రైవేటీకరణ అంటే ఒక మాట ప్రా అంటే చుట్టూ వేటంటే నరుక్కోవడం ఇవాళ ఈ విద్యా విధానం స్వతంత్ర భారతదేశంలో విద్యా ఉపాధి అవకాశాలు ప్రభుత్వం అని సమానంగా అన్ని సామాజిక వర్గాలకు రావాల్సిన అవసరం ఉంది అలాంటిది పోయి ఇవాళ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు అది ఏదైతే ఆధిపత్యం గల కులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధిపత్యం గల కులాలు ఫ్యాక్టరీలు కానీ ఇవి అన్ని రిజర్వేషన్లు ఉండకూడదు అని ఒక దురుద్దేశంతో ప్రైవేటీకరణ ఉన్నాయి ఆర్టీసీలో కూడా ఇవాళ రెండు వేల ఒక వంద బస్సులు పైచిలుక ఉంటే ఇవాళ ప్రైవేటు వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు వేతనాలు కానీ లేదా లీవులు కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ జీతాలు కానీ అన్ని తక్కువ ఉంటాయి తర్వాత ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో ఉద్యోగ భద్రత ఉండదు ఇవన్నీ ఉన్నాయి తర్వాత అన్ని సామాజిక వర్గాలకు అవకాశం లేకుండా పోతుంది కాబట్టి రాజకీయ నాయకులకు డిబేట్లో వచ్చిన వాళ్ళ ప్రతి వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు కూడా సమాజానికి నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఇలా ప్రైవేటీకరణ ఏ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే మూయబడ్డదంటే అగ్రకుల ఆధిపత్యమో లేకపోతే పెట్టుబడిదారులు ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈ మోసం మోసపూరితంగా ఈ మంచిగా నడిచే సంవత్సరం బంగారు బాతుకుడును కోసినట్టు కోసి ఇలా పోగులేసుకొని తింటున్నారు కాబట్టి ఈ దేశ సంపద ఈ అనేక సామాజిక వర్గాలకు చెందాలంటే ఆర్టీసీలో ఉన్న రిజర్వేషన్లు పోవాలనే ఉద్దేశంతో ఓ కుట్రతోటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను ఇవాళ ఏ దురుద్దేశం లేకుండా మేము చర్చలకే రాము పిలువను అంటే ఏ ఏ ముఖ్యమంత్రి ఎందుకు మీ ధైర్యం అంటే నీకు కన్సర్న్గా ఒక యూనియన్ ఎవరో ఒకరు మీకు యూనియన్ పరంగా నువ్వు కోట్లుగా పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నావు వాళ్ళ చరిత్ర రమ్మంటే నేను పిలవలేదు ఇవ్వలేదు అంటారు ఇది ఇద్దరి మధ్యలో ఈడ యూనియన్ ఆర్టీసీ కార్మికులు ప్రజలు ఈ తెలంగాణ మొత్తం సమాజాన్ని మిస్గైడ్ చేసిన నాయకత్వము చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారే చేపిస్తున్నారు అదేవిధంగా ఇంకో మాట ఏం చెప్పాలంటే ఏదైతే నరేష్ అనే మహిబాబాద్ డిపో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నాదే చివరి బలిదానం కావాలా ఈ హత్యకు నేను చావడానికి కారణం ముఖ్యమంత్రి గారు చర్చలు పిలవకుండా మన సమస్యల పరిష్కారం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను నా చావు నా బలిదానాన్ని చేసుకుంటున్నాను రిటర్న్ అయి రాశారు ఒక సామాన్యుడు సత్యం వద ధర్మం చర అన్న మాటలో ఉన్నప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారి పేరు మీద హత్య నేరం మోపాలన ఏ సిఐ కానీ ఏ డిఎస్పీ కానీ ఏఐజీ కానీ ఏ డీజీపీ కానీ ఏమంత్రి కానీ స్పందిస్తారు అంటే ఈ సమాజం హత్యలకు ఈ ఆత్మహత్యలకు బలిదానాలకే ఇంకా తెలంగాణ స్వరాష్ట్రం వచ్చినాక కూడా ఉండాలన్నా స్వరాష్ట్రాన్ని పురోగమన దిశలో ఉన్నదా పునర్నిర్మాణ దిశలో ఉన్నదా ప్రగతి దిశలో ఉన్నడా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవాలి ఇలా ఆర్టీసీ కార్మికులు మొత్తంగా ఒక యూని మేము చర్చిస్తూనే ఉన్నాం ఒక యూనియన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వెళ్ళడం ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇంతమంది బలిదానాలు అయినాక కూడా మరి సమ్మె విరమిస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవాలంటే ఇద్దరి మధ్య ఏదో లోపాయకారి ఒప్పందం ఉందని నేను భావిస్తా ఉన్నాను నేత హనుమంత్ గారు అంటున్నారు సో అశ్వత్మరెడ్డి గారు ప్రభుత్వానికి అనుకూలంగా మారారు అందుకనే సమ్మెని విరమించారు అనేసరి మరి నలభై ఆరు రోజుల సమ్మె ఇరవై ఎనిమిది మంది దాకా మరణించారు మరి ఇవన్నిటిని ఆలోచించకుండా అది ఏదో చేసేదో ముందే చేస్తే ఇన్ని మరణాలు సంభవించేవు కాదు ఇది నిజమే అంటారు అశ్వత్మరెడ్డి గారు అశ్వథామరెడ్డి గారు మేమేమన్నా పోయి మాట్లాడడానికి నేను టీఎన్టీసీ అప్లికేషన్ కార్మిక పరిషత్ ఆయనకు అప్లికేషన్ లేకపోయినా కలర్ పెట్టుకొని ముఖ్యమంత్రిని మంత్రులను తెలంగాణ ఉన్న తెరాస కార్యకర్తలకు కానిచి ప్రతి ప్రజాప్రతినిధి మోసం చేసి ఆర్టీసీ కార్మికులను మోసం చేసి ఇయాల ప్రభుత్వం అనుకూలంగా ఉండి ఇవాళ ఇన్ని ఆత్మహత్యలకు బలిదానాలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగడానికి కారణం పరోక్షంగా ముఖ్యమంత్రి ఇద్దరు గురు శిష్యులే బాధ్యత వహించాల్సిన అవసరం రాబోతుందేమో నేను భావిస్తున్నాను అంటే ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే మరణించారో మరి వీరందరి మరణాల ఖాతా ఎవరిలో వేస్తారు కార్మిక సంఘాలకు ఇస్తారా లేదంటే ప్రభుత్వానికి అమ్మా నేను నేను ఒక హోదాలో ఉన్నప్పుడు నేను ఇంటి తండ్రిగా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం నడిపిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు కాబట్టి ఇవాళ ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు ఇవాళ ఆర్టీసీ నష్టానికి ఆర్టీసీ ఇబ్బందులకు ఆర్టీసీల ప్రైవేటీకరణ దిశకు ఇవాళ ప్రజలకు ఇబ్బందులు ప్రజలకు ప్రాణాలు పోవడానికి అన్నిటికీ కారణం మాననీయ ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది మానవీయ కోణంలో ప్రతి డిబేట్లో చెప్తున్నాము వందల సార్లు లక్షల సార్లు మానవీయ కోణం మనుషులం కాబట్టి మానవులు కాబట్టి ఎన్ని జన్మలే తిన మానవ జన్మ మానవ సేవే మాధవ సేవ అంటాం కాబట్టి భక్తి యుక్తి శక్తి అన్నీ ఉన్న మీరు ఇలా బలిదానాలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఆడపిల్లల రక్తము ఇవాళ ట్యాంక్ బండు మీద తెలంగాణ తల్లి నొదుటి మీద పడి తిలకంగా మారినా ఇవాళ మీకు సావుల మీద రక్తధారల మీనా మీద ఇంకా మీకు కన్నీరుగా కన్నీటి ఆడబిడ్డల కన్నీళ్లపైన కానీ దయా కరుణ ఉంటే ఆర్టీసీని కాపాడి వెంటనే చర్చలు జరిపి ఆర్టీసీలు విధులకి చేర్చి తెలంగాణ సమాజానికి మేలైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకే అలాగే హైకోర్టు నుంచి మీ సమస్య అనేది లేబర్ కోర్టుకు రావడం జరిగింది లేబర్ కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది ఎవరికి అనుకూలంగా కోర్టులు కచీర్లు మెట్లు ఎక్కడే మేము ముఖ్యమంత్రి గారే దేవుడు ముఖ్యమంత్రి గారే అన్ని పరిష్కరిస్తారు ఈ ఆయన మీద దయా కరోనా ఉండే ఇలా స్వరాష్ట్ర సాధనలో మేము భాగస్వామ్యం బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేయాలని ఆశపడ్డాం ఆశపడి భంగపడ్డాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఏ అనుభవం లేని ముఖ్యమంత్రి ఆర్టీసీని కాపాడే దిశలో వెయ్యి కోట్లు ఇచ్చిండు ఐదు వందల కోట్లు కొత్త బస్సులకు రెండు వందల కోట్లు బస్పాస్ రియాంబర్స్మెంట్ ఇచ్చిండు ఇవాళ ఆర్టీసీని నిర్వేదయం చేయాలని అనుకుంటే ప్రజలు మెచ్చిన ప్రజలు నచ్చిన సంస్థ ఆర్టీసీ ఆర్టీసీ నష్టపరచాలనే ఉద్దేశంతో బస్పా శ్రీ ను రాయితీలు కానీ ఇవ్వకుండా నష్టాల కారణం కార్మికులనని ఒక ఏదో బూచి చూపిస్తే విద్యావంతులు మేధావులు రాజకీయవేత్తలు సామాజిక విశ్లేషకులు అన్ని విశ్లేషించి ఆర్టీసీ కార్మికులు క్లీన్ సిట్ ఇచ్చినాక ప్రభుత్వం ముద్దాయిగా నిలబడ్డది ఇవాళ కోట్లు ఖర్చులు లేబర్ కాండ్ మేము వెళ్ళము ముఖ్యమంత్రి మన గౌరవం ఉండే మొదటి నుంచి ఒకటే మాట నాయన ఇవి పెద్ద పాట తోటి పెద్ద మొన్న చేసుకొని మీరు ఈ చర్చలకు చర్చలు పిలవపోయిన ఉదాహరణగా ఏదో ఒక మాట చెప్పి చేయను ఇప్పుడు ఈ బలిదానాలు కూడా బాధ్యత వహించి ఆ కుటుంబాలకి కృషి ఇవ్వాలా చేయాలా అదేవిధంగా మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా ఆర్టీసీలో ఉన్న ఒక్కరోజు వై ఆబ్సెంటిజం ఇవన్నీ పని భారం తగ్గియాలా అన్నిటికంటే ముఖ్యమైన ఏ విద్యార్థి బలిదానాలు ఉద్యోగాల కోసం నీళ్ళు నిధులు నియామకాలు అనే మూడు మాటలు ఇప్పుడు నిధులు ఉన్న లక్ష నలభై ఎనిమిది కోట్ల బడ్జెట్ ఉన్న దాన్ని అరవై నాలుగు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు నీళ్లకు నిధులను నీళ్ళలా ఖర్చు పెట్టినాం రవాణా అనేది విద్య వైద్యము రవాణా అనేది అత్యంత కీలకమైనది ఈ రంగాన్ని విస్మరించడం అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు పట్టుకోల్పోయినట్టు భావించవలసి వస్తుంది ప్రభుత్వం వైఫల్యంగా భావించవలసి వస్తుంది ఇలా ప్రైవేటీకరణ దిశలో ఇలా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయంటే బడుగు బలహీన వర్గాలకు డెబ్బై రెండు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈనాడు సామాన్యుడు ఒక రవాణా వ్యవస్థను లేని పరిస్థితి శవాలను మూటగట్టుకొని సైకిల్ మీద కానీ భూదాల మీద కూడా వేసుకునే పరిస్థితి ఒక సామాన్యమైన గురువుని కూడా పల్లె నుంచి మా గర్భిణి నిండు గర్భిణి కూడా వైద్యశాలకు రాలేని పరిస్థితి ఉందంటే ఈ దేశం ఎక్కడ పోతుంది ఇవాళ మీ ద్వారా నేను డిమాండ్ చేసేది ఏంటంటే నితిన్ గడ్కరీ గారు కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ కానీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటీకరణ అంటే ఈ పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వాలు లొంగిపోతున్నాయి రిజర్వేషన్లను కనుమరుగు చేసి తమాషా ప్రకారం అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తుంది ఓసీలతో పాటమ్మా ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా ఓసీలతోటి కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఓసీలు కూడా అవకాశం పోతున్నారు కదా ఇవాళ అందరూ మానవీయ కోణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైల్వే కానీ బ్యాంకింగ్ కానీ ఏ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇవాళ భారతీయ ఆస్తిత్వము హిందూ సాంప్రదాయం అని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కూడా తుంగలో బంగాళాతంలో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలా కేసీఆర్ గారికి అయితే దేశం ఎక్కడన్నా కొట్టుకపోని ఏ రాష్ట్రానితోటి తోటి ఏ దానితోటి కూడా కంపేర్ చేసుకోవద్దు తెలంగాణ బిడ్డలు అమరులై తెలంగాణ సాధించుకున్నారు మీకు అవకాశం ఇప్పించారు మీ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసి తెలంగాణ ప్రజలు మెప్పు పొందారా ముఖ్యమంత్రి గారు వెను వెంటనే స్పందించి ఈ సమస్య పట్ల ఈ ప్రజల పట్ల అవగాహన ఉన్నాం పెద్ద మనిషిగా ఇలా వెంటనే ఆర్టీసీ కార్మికులు మీరు వెళ్ళండి వీధులకు వెళ్ళండి మీ సమస్యలైన పరిష్కారం ఒక గొప్ప మనసు నుండి అందరి చేతులెక్కి దేవుడిలాగా మొక్కరా ఈ ప్రజలకు మొక్కరా ప్రజలకు సేవ చేయతా ఇలా ప్రజలకు సేవ చేసే ఏకైక సాధనం అన్ని రంగాలకండి వైద్యం కూడా రోజు తొంభై ఏడు లక్షల మందిని ఏ హాస్పిటల్లో చూస్తున్నాయి ఏ పోలీస్ స్టేషన్లు చూస్తున్నాయి ఏ కోర్టులు చూస్తున్నాయి ఏ విద్య చూస్తుంది ఇలా ఎవరు మేమందరినీ విద్యార్థులతో సహా అందరిని సమాజాన్ని మోసేదాన్ని ఇలా నష్టపరచాలని గాయపరచాలని ప్రైవేటు పరం చేస్తానంటే ఈ ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి గారి విజ్ఞత తగ్గదు ఆయన రాజనీయం ప్రభుత్వ పతనం కావాలంటే ఆర్టీసీని నష్టాల విధంగా ప్రైవేటు పరం చేస్తే ఒక అప్రతిష్ట పాలైన అపకీర్తి పాలైన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు స్వరాష్ట్ర సాధకులుగా వారికి ఉన్న పేరు కూడా కనుమరుగు చేసుకుంటున్నారంటే స్వయం కృప అపరాధంగా భావించవలసి వస్తుంది మానవీయ కోణంలో మీ బిడ్డలుగా మీకు అనుయాయులుగా మీకు ఎన్నంటి ఉన్న బిడ్డలుగా మేము చేతులెత్తి మొక్కుతున్నాము మానవీయ కోణంలో చట్టాలు మేము గౌరవిస్తాము చట్టాలకు చుట్టాలు ఉండొచ్చు కానీ మీకు అంతంత ఆత్మీయంగా మరి మానవీయ కులం నమస్కరిస్తూ ఈ సమాజాన్ని మీరు సేవ చేసే భాగ్యం ఆర్టీసీ కార్మికులకు మీది మాది మనందరిగా అనే నినాదాన్ని మీకు కొందరు కట్టుబెట్టి ఇయ్యాల మీరు అప్రతిష్ట పాలు కావద్దని మీ ద్వారా వేడుకుంటున్నాం సో వీర్స్ చూశారు కదండి ఆర్టీసీ కార్మికులు విధిలోకి చేరాలా వద్దా అనేసి నిర్ణయం అనేది కేసీఆర్ గారి చేతిలో ఉంది ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చెప్పేసి మనం వేచి చూడాల్సిందే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే